నమస్తే, వెల్కమ్ టు సైకాలజీ టుడే. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్ర రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో అసలు మనం కొంతమంది చిన్నపిల్లల్ని చూస్తే ఆడుతూ పాడుతూ తిరిగే ఏజ్ వాళ్ళది, కానీ అంత చిన్న వయసులోనే చాలా మానసిక ఒత్తిడికి కానీ లేదంటే కొన్ని టైప్స్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్కి గురవుతూ ఉంటారు. సో ఎందుకండి పిల్లల్లో కామన్గా ఉండేటువంటి ఈ మానసిక అస్థిరత ఏంటి, వాళ్ళలో ఎందుకు అంత చిన్న వయసులోనే డెవలప్ అవ్వడానికి ఆ పసి హృదయాన్ని గాయపరిచేటువంటి అంత ఎఫెక్టివ్ ఉండేటువంటి అంశాలు ఏంటి? అంటే ఇందులో రెండు రకాలండి. ప్రైమరీగా మనం చిన్నపిల్లల్లో చూస్తే డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని ఉంటాయి. సో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ అప్రోప్రియేట్గా జరగదు. సో మనం వినింటాము, అంటే ఆటిజం అని చాలా వరకు చాలా మందిని చూస్తాము. మన తెలిసిన వాళ్ళల్లో కూడా ఎవరు ఆటిస్టిక్ ఉంటారు. లెర్నింగ్ డిజార్డర్స్ అని ఉంటాయి. లెర్నింగ్ డిజార్డర్స్లో ఏంటంటే వాళ్ళకి స్పీచ్ డిలే ఉండొచ్చు, రీడింగ్ ఇనబిలిటీ ఉండొచ్చు, అంటే కొత్త పదాలు నేర్చుకోవడము, లిజనింగ్ ప్రాబ్లము, దీనివల్ల కాంప్రిహెండ్ చేయడం. సో ఇట్లా దీస్ ఆర్ ద డెవలప్మెంటల్ డిజార్డర్స్. కొంచెం ఓల్డర్ ఏజ్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనేది ఒక రకం. సో దాంట్లో మనం చూసినట్టయితే పిల్లలు స్థిరంగా ఒక దగ్గర ఉండలేకపోవడం, అన్ని వస్తువులు డిస్టర్బ్ చేస్తూ చాలా హైపర్గా ఉంటారు. అది ఏందో అర్థం కాక పేరెంట్స్ సీరియస్ అవుతారు, కొట్టడము, పనిష్మెంట్స్ ఇవ్వడము క్లాసులలో కూడా వాళ్ళు. అంటే దీని మెయిన్ ఫీచరే అది, ఒక్క దగ్గర కూర్చోలేకపోవడం, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ వస్తువులు, వాళ్ళ థింగ్స్, వాళ్ళ చేయలేరు, వాళ్ళ పెన్సిల్ బాక్స్లు అవన్నీ పోగొట్టుకోవడము, లైన్లో క్యూలో అంటే లైన్లో వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయలేకపోవడము, గోడలు ఎక్కడం, చెట్లు ఎక్క, ఇది ఒక రకమైన ప్రాబ్లం యాక్చువల్లీ. హైపర్ యాక్టివిటీ అనేది ఒక మానసిక రుగ్మత. దీనికి కూడా అంటే దేర్ ఇస్ డయాగ్నోసిస్ చేసే అంటే ఒక పద్ధతి ఉంటుంది. సో ఇది ఒక వెరైటీ. సో రకరకాలు ఉంటాయి. చెప్పాలంటే ఇప్పుడు ఆటిజం గురించి ఒకవేళ చెప్పాలంటే అదొక స్పెక్ట్రమ్ అంటాం. స్పెక్ట్రమ్ అంటే రేంజ్ ఉంటుంది, సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉండొచ్చు ఆటిజంలో. దీంట్లో ఏంటి అంటే జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయంటే పేరెంట్స్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు బర్త్ అవుతారు, అంటే పిల్లలు సే లేట్ 30s 40s, వాళ్ళ పిల్లలలో ఆటిజం డెవలప్ కావడానికి కొంచెం రిస్క్ ఉంటుంది, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఎవరైనా మానసికంగా ఆటిజంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, లెర్నింగ్ డిజబిలిటీతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్కి ఏమైనా వైరల్ డిజీజెస్ కానీ ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటి మీజిల్స్, మమ్స్ ఇట్లాంటి రకరకాలు అట్లాంటివి వచ్చినప్పుడు కూడా వూంబ్ పైన, ఫీటస్ పైన ఎఫెక్ట్ పడి వాళ్ళు బ్రెయిన్ కరెక్ట్ డెవలప్ కాక మిడిల్, అంటే జనరల్లీ అది మనం ఫస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్ లైఫ్లోనే మనం గుర్తిస్తాము. ఎందుకంటే వాళ్ళ నార్మల్ డెవలప్మెంట్ అందరి పిల్లల్లాగా ఉండదు. వాళ్ళ ఎబిలిటీ టు చిన్న చిన్న మాటలు కానీ ఐ కాంటాక్ట్ ఉండదు, ఫస్ట్ సిమ్టమే అది ఉంటుంది. మనం ఇప్పుడు జనరల్గా పిల్లలలో మనం నవ్వినప్పుడు నవ్వడము, కొంచెం ఇట్లేదన్నా రెస్పాన్స్ ఉండదు, రియాక్షన్స్ ఉండే, ఎక్స్పెక్టెడ్ రెస్పాన్సెస్ ఉండే. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు, మనం వాళ్ళతో మాట్లాడుతుంది కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు టక్కు మన పక్కకి వెళ్ళిపోవడము. సో ఏది ఇప్పుడు లైట్ పడ్డా కానీ మనం ఇట్లా అంటే వాళ్ళు అనకపోవచ్చు. సో దే డోంట్ హ్యావ్, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అసలు డెవలప్ కావు. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళల్లో ఇంకా మానసిక ఎదుగుదల అనేది అంటే స్టాల్ అయిపోతుంది, చాలా స్లో, చాలా డిలే అంటే 10 ఇయర్స్కి 3-4 ఇయర్స్ డెవలప్మెంట్ అట్లా జరుగుతుంది. సో దట్ ఈస్ వన్. అంటే పిల్లలలో కామన్గా మనం చూసేది ఇది. లైక్ యాజ్ మీరు ఇక వేరే మానసిక రుగ్మతల గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ యూ కెన్ సీ ఏదైతే అడల్ట్స్లో మనం చూస్తామో డిప్రెషన్ కానీ అంటే చిన్న పిల్లల్లోనే ఒకలాంటి స్ట్రెస్ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ తిరిగే ఏజ్లోనే అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, అంటే స్టడీస్ వల్లన లేదంటే పేరెంట్స్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేయడం, ఓవర్ అయిపోతే కూడా అట్లా ఓవర్ రియాక్ట్ అవుతుంది కూడా ఉంటుందా? ఉందండి, డెఫినెట్గా. అంటే స్కూల్, ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇవి గుర్తిస్తాం, ఫస్ట్ డెవలప్మెంటల్ డిలేస్ అనుకోండి, హైపర్ యాక్టివిటీ. ఇంకొంచెం అంటే ఏమంటారు సెకండరీ స్కూల్స్, సే 5th 6th క్లాస్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలలో యూ టెన్ టు సీ, అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, పియర్ ప్రెషర్ ఎక్కువవుతుంది. వాడు పొద్దున లేచి రెడీ అయ్యి స్కూల్కి పోయిండంటే మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ ట్యూషన్కి పంపించడం. సో హార్డ్లీ ఎనీ టైం ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ వానికి ఇంకొక హాబీ డెవలప్ చేసుకోవడము, ఇంకో పాస్ట్ టైం డెవలప్ చేసుకోవడము. లేక ఎంతోమందిని ఉంటారు, ఎంతోమంది
అది పేరెంటల్ ప్రెషర్ ఉండొచ్చు, పియర్ ప్రెషర్ ఉండొచ్చు, స్కూల్ ప్రెషర్ ఉండొచ్చు. స్కూల్ వాళ్ళు లేబుడు మంచిగా చదువుతాడు, వీని ఇంకా చదివించాలి, ఇంకా అవన్నీ అంటే ఇంకా బెటర్ ర్యాంక్ రావాలి, నేను వాడిని మార్కెట్ చేసుకోవాలి. ఈ యాంగిల్లో కూడా కొందరు పిల్లల పైన ఫోకస్ ఎక్కువయ్యి డెఫినెట్గా వాళ్ళు డిస్టర్బెన్స్కి గురవుతారు. అండ్ కొన్ని డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ మదర్ ఫాదర్కి ఉండేటువంటి ఆ గొడవలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒకలాంటి ఏమంటారు లోగా తీసుకెళ్తూ ఉంటాయి. సో అలాంటి పిల్లలకి మరి సొల్యూషన్ ఏముంటుంది? పేరెంట్సే ఆబ్వియస్లీ కేర్ తీసుకోవాలి కదా. యా, ఇది తెలుసో తెలియకునో పేరెంట్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి వాళ్ళ పిల్లల ప్రెజెన్స్లోనే. సో వాళ్ళు ఒక మాట అన్నప్పుడు, వాళ్ళు గొడవలు పడుతున్నా కానీ ఆయన విట్నెస్ చిన్న పిల్లలు విట్నెస్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా వరకు పడుతుంది. అంటే ఒక అలూఫ్నెస్ డెవలప్ అవుతుంది, సోషల్లీ మూవ్ కాలేని పరిస్థితి, ఫ్రెండ్స్ చేసుకోలేని పరిస్థితి. సో దీనివల్ల వాళ్ళపైన చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ ఫ్యూచర్ లైఫ్లో, వాళ్ళ అకాడమిక్స్లో ఎట్లయినా ఎఫెక్ట్ పడుతుంది. అదర్ దెన్ దట్ అంటే అపోజిషనల్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు బ్రోకెన్ హోమ్స్ అన్నారు, అంటే సెపరేటెడ్ మదర్ లేకనో ఫాదర్ లేకనో చనిపోయో సెపరేట్ అయ్యో వాట్ ఎవర్ రీజన్స్ ఒక్కరే సింగిల్ పేరెంట్ రేజ్ చేస్తున్నప్పుడు దే టెండ్ టు అపోజిషనల్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు ఉల్టా చేయడం, ఇట్లా వద్దు నాన్న అంటే వాడు అదే చేసి చూడడం, మొండితనం సివియర్గా డెవలప్ కావచ్చు. వీళ్ళే ముందు ముందు యాంటీ సోషల్గా డెవలప్ కావచ్చు, వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ యాంటీ సోషల్. అంటే వానికి రూల్స్ బ్రేక్ చేయడంలో ఏదో ఒక చిన్న థ్రిల్, తెలియని అంటే నేను ఇది ఒకటి వద్దన్నా నేను చేసిన అనే దానిపైన వాళ్ళు యాంటీ సోషల్గా డెవలప్ అవుతారు. సో ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడము ఇట్లాంటివి అన్నీ ముందు ముందు వాడు లాని పెద్ద భయపడకుండా డెవలప్ అవుతాడు అన్నట్టు. సో యా, బ్రోకెన్ ఫ్యామిలీసే అంటే కలిసి ఉన్నా కానీ పేరెంట్స్ అంటే మంచి ఎన్విరాన్మెంట్ లేకపోవడము దీనిపైన, దీంతో డెఫినెట్గా పిల్లల పైన పెద్ద ప్రభావం ఉంటుంది.